షాప్లో మొబైల్ కొట్టేద్దామని వచ్చిన దొంగ ప్లాన్ బిడుచుకొట్టింది. షాప్ ఓనర్ ముందు జాగ్రత్తతో చోరీ ప్రయత్నం విఫలమైంది. డోర్ లాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయటంతోనే తాను ఈ చోరీని అడ్డుకోగలిగానని యజమాని సంతోషం వ్యక్తం చేశాడు. యూకేలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెస్ట్ యార్క్షైర్ యూస్బరీ పట్టణం ఫోన్ మార్కెట్ షాప్లోకి డిసెంబర్ 4 సాయంత్రం 4 గంటల సమయంలో ఓ యువకుడొచ్చాడు. ఫోన్ కొనడానికి వచ్చిన కస్టమర్లా నటించాడు. కౌంటర్ వెనక ఉన్న దుకాణదారుడు అబ్జల్ అదమ్ కొన్ని ఫోన్లను చూపించి పరిశీలించమని చేతికి మరో మొబైల్ ఇచ్చాడు. దీంతో వెంటనే 1500 పౌండ్ల విలువైన ఫోన్ని తీసుకుని దొంగ ముందుకు పరిగెత్తాడు. కానీ దుకాణదారుడు అతన్ని వెళ్లకుండా నిరోధించి రిమోట్తో తలుపుల్ని లాక్ చేశాడు. ఈ చర్యతో తిరిగి వెనక్కి వచ్చి మొబైల్ అప్పగించి తనను వదిలేయమని ప్రాధేయపడ్డాడు. బ్రిటన్లోని యూస్బరీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.